అత్యంత బలమైన ప్రత్యర్థిని ఢీకొనడం అంత సులువు కాదు అని తేలిపోయింది ప్రత్యుపకారం చేసినా కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మళ్లీ మళ్లీ టీడీపీ వైపు చూడాలంటే ఇంకాస్త నమ్మకం కలిగించాలి లేదా భరోసా ఇప్పించాలి అధినాయకత్వం చేత ఆ విధంగా అయినా టీడీపీకి పూర్వ వైభవం కాస్త దక్కి నిలబడుతుంది వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొదలుకుని చాలా ప్రాంతాల్లో టీడీపీ చాలా పెద్ద మాటలు యుద్ధమే చేయాల్సి ఉంటుంది అందుకు తగ్గ సాధన సంపత్తిని పోగేసుకోవాలిక అంటే ప్రత్యర్థితో వీలున్నంతగా ఎక్కువగా మాట్లాడించగలగాలి వారి తప్పులను వెలుగులోకి తీసుకొచ్చే వేళ అవి నిరాధారంగా ఉండకూడదు అదేవిధంగా నాటకీయతకు ఆనవాలు అన్న విధంగా కూడా ఉండకూడదు అందుకు తగ్గ గుణాంకాలు కూడా నమ్మబలికే విధంగానే ఉండాలి అప్పుడు మాత్రమే టీడీపీని జనం నమ్ముతారు అధికారంలో ఉన్నప్పుడు నేను తప్పులు చేశాను అని చంద్రబాబు మరోసారి ఒప్పుకునే తరుణం రానే వచ్చింది వాటిని ప్రస్తావిస్తూనే జగన్ సర్కారు చేస్తున్న లేదా చేయబోతున్న తప్పిదాల సంఖ్యను వివరించగలగాలి అప్పుడే విజయం టీడీపీకి ఈ నేపథ్యాన చిన్నబాబు అయిన లోకేష్ ఇవాళ మంగళగిరికి చేరుకున్నారు ఆయన ఏమన్నారంటే మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించాను రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్త నవీన్ని పరామర్శించాను అనంతరం దుగ్గిరాల మండలం ఈమాని గ్రామంలో పర్యటించాను విద్యుత్ కోతలతో పడుతున్న బాధలు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు అధికార పార్టీ వేధింపులు అక్రమ కేసులతో పడుతున్నా ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్ను కలిసి అండగా ఉంటానని హామీ ఇచ్చాను ఇది చిన్నబాబు అయిన లోకేష్ సోషల్ మీడియాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇక లోకేష్ కూడా సొంత నియోజకవర్గంపై మొగ్గు చూపాలి అదేవిధంగా ఉత్తరాంధ్రతో సహా ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలి నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రియాశీలక కార్యకర్తలను ఏకం చేయాలి ఇవే ఇప్పుడు లోకేష్ ముందున్న లక్ష్యాలు కావాలి అంతేకాదు క్యాడర్ ను నిలబెట్టే విధంగా లీడర్లు తయారు కావాలి ఇదే నినాదంతో అటు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ పనిచేస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం